నీ ఆత్మ ద్వారా మమ్మలను తాకండి. మీరు వాక్యము మా హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయనట్లుగా అనుగ్రహించి మీరు మాకు ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాన్ని మీ సన్నిధిలో ఉచితంగా పొందగలట కృప చూపించుము. వీరి హృదయములపై పనిచేసే ప్రతి చీకటిని యేసు నామములో నేను బంధిస్తుంటానుగా. ఆత్మ స్వేచ్ఛ ప్రతి ఒక్కొక్కరిపై మీరు దయచేయమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. టీవీ ప్రేక్షకులకు క్రీస్తు నామములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కుటుంబాల కొరకు ఎవరెవరైతే ప్రార్థన సహాయం కొరకు అడుగుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీలో కొంతమంది మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. చాలామంది రక్షణ పొందాము అంటూ మేము బాప్తీసం తీసుకున్నాము అంటున్నారు, కానీ దేవుని సేవకు సిద్ధపడడం లేదు. యేసయ్య చెప్పింది ఏంటంటే, నా దగ్గరండి మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు. ఆయన సేవలో సకం నుండి శిష్యార్హం గురించి నేర్పించాడు. అక్కడ నుండి మనుషు కుమారుడు ఈ లోకస్తుల చేతికి అప్పగించబడుతున్నాడు. నన్ను హింసిస్తారు, సిలివేస్తారు, నేను చనిపోతాను. ఒకటేమో రక్షణ కొరకైనటువంటి నా దగ్గరికి రండి. రెండవది ఏంటంటే, వచ్చిన తర్వాత మీరు రక్షణతో తృప్తి పడకుండా సేవ కొరకు సిద్ధపడాలి, శిష్యులుగా మారు. మీరు శిష్యులుగా మారడమే కాకుండా మీ చుట్టూ కొంతమందిని శిష్యులుగా తయారు చేయాలి, అది దేవుడు కోరుతా ఉన్నాడు. చాలామంది మార్పును పొందినా వెనక జారిన స్థితిలో ఉన్నారు. దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. తప్పకుండా ఏ స్థితిలో నుంచి నువ్వు క్రింద పడినావో తిరిగి ఆ స్థితిలో నుంచి పైకి లేవడానికి దేవుడికి సహాయం చేస్తాడు. సంఘాలని ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఏది లోటు ఉందో వాళ్ళకి చూపించాడు. సరి చేసుకుంటే జీవ కిరీటం ఇస్తానని వాళ్ళకి చెప్పాడు. శిష్యరకమును ఎంతవరకు చేయగలుగుతున్నారు? నిజంగా వదిలిపెట్టవలసినన్నీ వదిలిపెట్టేస్తున్నారా? వదిలిపెట్టేసినట్లయితే దేవుడు యేసుప్రభు చుట్టూ ఉన్నటువంటి శిష్యులను అపోస్తలులుగా చేసి వాళ్ళని ఎలాగా వాడుకున్నాడో మిమ్మల్ని కూడా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఎటువంటి భక్తిని వెంబడిస్తున్నారంటే, ఇంటింటికి ప్రార్థన చేయటం, ఇచ్చేటటువంటి 100 రూపాయలు తీసుకుని వెళ్ళడం. సో దాని వరకు మేము ప్రార్థన చేస్తామంటాం. వారి కొరకని ఎంత భారం ఉందో తెలియదు, దేవుని ఆత్మ ద్వారా వెళ్తున్నారో లేదో తెలియదు. కానీ ఆ మాట ఈ మాట వాళ్ళు జ్ఞానపూర్వకమైన తీపి కౌరులు చెప్పి ఏదో ప్రార్థన చేస్తున్నాం. ఇంటింటికి ఒక ఊరు తిరిగితే సరిపోదు. ఒకరోజు రెండవ రోజు ఇంకొక ఊరు, అలాగ మనం కాదు. వెళ్ళి సేవ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు పనిగట్టుకొని డబ్బుల కొరకు వెళ్ళొద్దు. దేవుని సేవ అంటే భిక్షాటన కాదు, అది తెలుసుకోవాలి. చాలామంది పాస్టర్లు వాళ్ళు ఎందుకు పాస్టర్తనం కోరుకుంటారంటే, దేనికి పని జరగకపోతే పాస్టర్ కన్నా వెళ్ళరా అని వాళ్ళ అమ్మోళ్ళు ఏంటో పాస్టర్గా పంపించేస్తారు. సో దాని కొరకు మనం రావకూడదు. అలాగే ప్రతి ఇంట్లో పెట్టుకునే మీటింగులకి ఆ తప్పకుండా ఒక 500-600 వస్తాయి. సో ఈ దృష్టితో మీరు వెళ్ళొద్దు అంటాను. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి యొక్క భారం, ఆ ఇంటి కొరకు ఏం ప్రార్థన చేయాలి, వారు ఏ విధమైనటువంటి అవకతవకలో ఉన్నారు, ఏ బలహీనతల్లో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారు, ఆ బంధకాలు మీరు చేసే ప్రార్థనలను బట్టి ఆ బంధకముల నుంచి వారు విడుదల పొంది. ఎందుకు మనుషులు మాటిమాటికి ఇలా బలహీనలు అవుతూ ఉన్నారు? క్రైస్తవ సమాజం కూడా ఎందుకు బలహీనలు అయిపోతూ ఉన్నారు? ఎందుకు బలహీనలు అయిపోతున్నారంటే, పాపమును బట్టి. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో తప్పకుండా బలహీనలు అయిపోతారు. అనేక సార్లు దేవుడు వారిని అన్యుల చేతుల్లోంచి విడుదల చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున, అది యెహోవా దృష్టికి దోషులైనందున, యెహోవా 7 ఏండ్లు వారిని, 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయులకు అప్పగించ వారు హెచ్చుకుంటారు, నీవు తగ్గిపోతు. ఇది పాపాన్ని బట్టి. కనుక పాపమును సరిచేస్తే వీళ్ళు సరి అవుతారు. ఎప్పుడైతే నువ్వు దేవుని వదిలేస్తావో, మన ఇంట్లో కష్టాలు తప్పు, మన ఇంట్లో రోగములు తప్పు, మన ఇంట్లో కన్నీరు తప్పు, బానిసత్వం తప్పు. అనేకసార్లు ఇశ్రాయేలీయుల్ని, దేవుని బిడ్డలైనటువంటి తన ప్రజలను విడుదల చేసుకుంటూ వస్తాం. 7వ వచనం, మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా. మనం చేయాలి, ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో, ఒక భారం కింద ఉన్నావో, నువ్వు నలిగిపోతున్నావో, మొరపెట్టాలంతే. ఇశ్రాయేలీయులు
మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను ప్రవక్తను పంపెను అది మిద్యానీయుల చేతిలోంచి విడుదల చేయాలంటే ఒక సైన్యాధిపతిని పంపించాలి ఒక రాజును పంపించాలి ఓ బలవంతుడైనటువంటి వాడిని పంపించాలి కానీ ఎవరు పంపించారంట ప్రవక్తను పంపించాలి ఓ ప్రవక్త చాలా మనకు అవసరమైంది ప్రవక్తల కొరకు ప్రార్థన చేయాలి మీరు బానిసత్వంలో ఉన్నటువంటి మనుషులు ఎంతోమంది మ్రగిపోతున్నారు అన్యుల చేతిలో మ్రగిపోతున్నారు ఎంతోమంది అన్యుల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళ కింద దోషులై కానీ మనం విడుదల చేసేటువంటి వాడు వీఆర్ ద డెలివరర్స్ మనం విడుదల చేసేటువంటి వాడు వాళ్ళని హెచ్చరించడానికి ప్రవక్తను పంపించాడు ప్రవక్తలు హెచ్చరిస్తారు ఏమని హెచ్చరిస్తారు పాపాలు మానుకోండి అంటారు మీరు ఇంతవరకు కూడా ఉన్నటువంటి యెహోవా హస్తము కూర్చోకాలేదని యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కూర్చోకాలేదు హస్తము కూర్చోకాలేదు మీరు విననేరకయుండునట్లు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీకును మీ దేవునికి మీ దేవునికి అడ్డముగా వచ్చెను ప్రవక్తలు హెచ్చరించేది ఎక్కడ చూసినా ప్రవక్తలు హెచ్చరిస్తారు న్యాయాధిపతులు 6వ అధ్యాయం 9వ వచనం ఐగుప్తీయుల చేతిలో నుండి ఏమని చెప్తున్నాడు హెచ్చరిక ఏం చేస్తున్నాడు ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును బాధించిన వారి అందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మిమ్మల్ని విడుదల చేసి మీ ఎదుట నుండి వారిని తోలివేసి అది మీ ఎదుట నుండి ఆ అన్యులను తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని వారి దేశాన్ని మీకు ఇచ్చాను దేవుని సేవకులు అని చెప్తాడు గతంలో నేను ఎలా విడుదల చేశాడు దేవుడు నిన్ను ఆ రీతిగానే విడుదల చేస్తాడు ఎంతోమంది ఉన్న దేవుని బిడ్డలను ఎలా విడుదల చేశాడు మరలా తిరిగి అలాగే విడుదల అందుకని ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు ఏం చేస్తారంటే పాదులు ఏమో ప్రార్థన చేసి వెళ్ళిపోతారు కానీ ప్రవక్తలు ఏం చేస్తారంటే హెచ్చరికలు చేస్తారు ఎంతోమంది మిమ్మల్ని ఎలాగ విడుదల చేశాడు ఎంతోమంది ఎలాగ దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలుని ఎలా విడుదల చేశాడు అది మర్చిపోవద్దు అని హెచ్చరిక చేస్తారు మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అది ఏమని హెచ్చరిక చేశాడు వారి దేవతలకు మీరు భయపడవద్దు అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతే చెప్పిన మాట వినాలి దేనికైనా వింటున్నారు డాక్టర్ చెప్పేది వింటున్నారు ఈ టాబ్లెట్స్ వేసుకోవాలంటే వింటున్నారు ఈ ఇంజెక్షన్ తీసుకోవాలంటే నీకు ఇష్టం లేకపోయినా తీసుకుంటున్నారు కానీ దేవుని ప్రవక్తలు చెప్పేది వినలేకపోయి ప్రవక్తలు ఎందుకు హెచ్చరిస్తారు దేవుడు ఎందుకు ప్రవక్తలను పంపించి హెచ్చరిక చేస్తున్నాడు వారిని ప్రేమించి మీరు విననైతిరి అది ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాలి ఎందుకు మీ కుటుంబాల్లో ఎందుకు మీ జీవితాల్లో ఇతరులకు ఎందుకు బానిసలు అయిపోతున్నారు ఎందుకు ఇన్ని కష్టములు రోగములు బాధలు ఇబ్బందులు అంటే మీరు ఆయన చెప్పిన హెచ్చరికలను వినడం లేదు కానీ సోదరులారా మీరు వినే సమయం ఏ హెచ్చరికలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ హెచ్చరికలు వినండి అంతే ఆదిలాబాద్లో దోస అని ఒక ఆయన ఉన్నాడు నేను చెప్పినట్టు విన్నాడు అది ఏమేమి మానేయమన్నాను మానేశాడు అది దేవుడు అతను హెచ్చించాడు అనేక మంది అనేక సంఘాలలో అతడు సాక్ష్యం చెప్పడానికి ఆ దేవుడు అతను పంపించాడు పలానా ఇంటికి వెళ్ళడం మానేశాడు హెచ్చరిక ఇచ్చినప్పుడు మానేసేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు సో ఇక్కడ ముందు ఎవరిని పంపించాడు ప్రవక్తను పంపించాడు ఆ తర్వాత ఒక దూతను పంపించాడు ఏం జరుగుతుంది అక్కడ 11వ వచనం యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను 12వ వచనం యెహోవా దూత అతనికి కనబడి అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా అది ఎంతో బలహీనంగా ఉంది మేము అణిగిపోయాం కదా మా అన్ని దోచేసుకుంటున్నారు కదా అన్యులు ఇక మేము దేని పని జరుగుతాం అని నిరుత్సాహమైన తలంపులతో ఉన్నాం కానీ ఇలా కురింగిపోయి అతడు ఏం చేస్తున్నాడంటే ఒక చోటన మొదుగులో గోధుమలను తోళ్ళు కొట్టుకుంటున్నాడు ఆ సమయంలో యెహోవా దూత వచ్చి ఏమంటున్నాడంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు నేను ఏ రీతిగా నిన్ను బలపరచాలో ఏ రీతిగా నిన్ను పైకి లేవనెత్తాలో ఏ రీతిగా నీలో విశ్వాసం పెట్టాలో దేవునికి తెలుసు
పరాక్రమం గల బలార్జుడు ఆ మాటలోనే ఎంతో విశ్వాసం వచ్చింది. అది విశ్వాసమును కలిగించేయడం మాట. దానితో వదిలేశాడా దేవుడు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత పతనమైపోయినటువంటి జీవితాలని ఎంతైనా జాగ్రత్త తీసుకుంటాడు ఆయన. మేము ఎలా బలపడాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు దేవుడు మాట్లాడు. సోదరులారా, దేవుడు ప్రవక్తలతో మాట్లాడతాడు, దూతలను పంపిస్తాడు. ఇందాకేమో ప్రవక్తతో మాట్లాడాడు, మీరు మాట వినలేదు, జరగలా జరిగింది. సో దాని తర్వాత యెహోవా దూత, ఇప్పుడు దేవుడే యెహోవా. ఆ తర్వాత యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, బలము తెచ్చుకో, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, ఇశ్రాయేలీలను నీవు రక్షించు, నిన్ను పంపిన వాడని నేనే అని చెప్పగా, ఎంత ఆశ్చర్యం! గోధుమలను దొల్లగొడుతున్నటువంటి వాడి దగ్గరికి దేవుడు యెహోవా దూతను పంపించాడు, తానే వచ్చాడు. బా పరాక్రమం గల బలార్జుడు అంటున్నాడు, నీవు విడుదల చేయాలి, గో విడుదల చేయి. వీళ్ళందరినీ కూడా విడుదల చేయటానికి నీవే వెళ్ళావు. నీకు ఎంత అవిశ్వాసం ఉందో, ఎంత బలహీనత ఉందో, ఎంత పిరికివాడో నువ్వు అది చూడొద్దు. ఆయన మాటలు వినవని పాపాలు, చిన్న చిన్న పాపాలు అనుకుంటున్నావు, గుండె నక్కలను పట్టుకోనండి. పరమగీతం 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొని, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను. అది నేనేదో కొంత వాక్యం వినాలనుకో, వాక్యం విని సరి చేసుకుందాం అనుకుంటావు, నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాను అనుకుంటావు, కానీ కొన్ని గుంట నక్కలు నీలో ఉన్నాయి. అవి చిన్నగానే ఉన్నాయి, గుంటలను చూస్తే మనకెంతో ముద్దు ముద్దుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది గొంతులేస్తుంటే ఇంకా నీకు చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ గుంట నక్క అనేది ఏం చేస్తుంది అంటావు, ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది. ఏం చేస్తుంది ఇది? ఆ పూత పెద్దవి కాకుండా చివరికి పండ్లు కాకుండా పూతనే తినేస్తాయి, ఎగిరి పట్టుకొని తినేస్తాయి. సో బాటిల్ పట్టుకోవడం చాలా కష్టం, నువ్వు వెళ్ళి పట్టుకున్న లోపల అటు జంప్ చేసేస్తావు, ఇటు జంప్ చేసేస్తావు, వీటిని పట్టుకోలేవు. అయినప్పటికీ నీవు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సహాయం ద్వారా ఆ గుంట నక్కలను పట్టుకోవాలి. ఇదేంటంటే ఇతరులతో ఉన్నటువంటి అమాయకమైన సంబంధాలు, రాంగ్ రిలేషన్షిప్, రాంగ్ ఎఫెక్షన్స్. ఎవరినో చూడడం బాగున్నాడు అనుకుంటాం, కొద్దిసేపు ఇంకా ఎక్కువ చూడడం, అయినా కానీ పర్వాలేదు లేదు, దాన్ని నేను అంత పెద్ద పాపం చేయలేదు అనుకుంటాం. గుంట నక్కే, అవి చిన్న తలంపే. నువ్వు సినిమా చూస్తావు, అరే సినిమా చూడకూడదు అనుకుంటావు, మూసేస్తావు, మళ్ళీ రేపు కొంచెం చూస్తావు. అలాగే ఏంటంటే ఒక అలవాటు రహస్యంగా ఉంటుంది. దే మే బి సీక్రెట్ సిన్స్. నీ యొక్క శరీరము అమాయకమైన పాపములతో నిన్ను నువ్వు చెరుపుకునేటట్లుగా ఎవరికి తెలియకుండా రహస్యంలో చెడు అలవాట్లు కలిగి ఉంటాయి. అవే నీ అంతట నీవు పాపం చేసుకుంటాను. చాలామంది చెప్పరు, నేను గమనించవలసిందంటే ఎందుకు ఆత్మలను సంపాదించలేదు, ఎందుకు బలంగా దేవుని సన్నిధిలో ఓడబడటం లేదు. ఎవరికి తెలియకుండా నీ అంతట నీవు పాపం చేసుకునేది అదే కుంటున్నావు. ఓ పెద్ద నక్క కాదు అది, నీవు దాన్ని ఉండనిస్తున్నావు, దానిని దాని మీద జాలి పడుతున్నావు, ఆ హ్యాబిట్ మీద, ఆ యొక్క అలవాటు మీద. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అది చిన్నది కానీ ఏదైనా సరే, బహు అల్పంగా ఉండేటట్టు పాపం అయినప్పటికీ పట్టుకో. నీవు పట్టుకోవడానికి చేతగాడడం లేదా? దేవుని నడువు, లేకుంటే దేవుని సాకల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, అయ్యా నాకు ఈ తలంపు నుంచి జయం రావడం లేదు, నాకు శక్తి సరిపోవట్లేదు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, మట్టుమెట్టుగా తలంపు వెళ్ళిపోతుంది, నోరు విప్పు, పాపం ఒప్పుకోకుండా నీకు జయం రానే రాదు. అందుకే రక్షింప నేరకు విన్నట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విన నేరకు విన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు ఆయనకును మీకును అడ్డంగా వచ్చినాయి. దేవుడు ప్రతి విషయంలో మాట్లాడతాడు. అపవిత్రమైన తలంపులు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, ఎవరితోటో కొంచెం జోక్ చేసి వచ్చేద్దాం, వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జోక్గా మాట్లాడడం, ఇవన్నీ గుంట నక్కలే. నీకు అవసరం లేదు ఇవన్నీ. నీ వాక్యం ధ్యానించుకునే సమయంలో ఎలాగ దేవునితో సంబంధం కలిగి ఉండాలి? అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. మీరు లేవగానే ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ప్రార్థన, ఏడు గురించి ప్రార్థన, ఎవరి గురించి, కానీ
ఆయన సన్నిధిలో కూర్చొని ఎలా ప్రార్థన చేసుకోవాలి అనేది మీకు అర్థం కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం, 6:17. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు, అది ప్రభువుతో ఏకమైపోవాలి, ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఏకాత్మయ అయి ఉన్నాడు అంటే ఏంటంటే, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసుకొని అంటే ఏంటి, సో కొంతసేపు నీ మనసును ఎలా పెట్టుకోవాలంటే నెమ్మదిగా పెట్టు, ఏ తలంపు రానివ్వదు. ఎన్ని పెట్టుకుని వీళ్ళు అనుకో, అది ముందు నీ ఒక 2 నిమిషాలు అలవాటు చేసుకో. స్టిల్ బీ స్టిల్ ఇన్ దట్, నీ మనసును నిలకడ చేసుకొని నీ మనసును నిశ్చలత తీసుకొని ఏ ఒక్క తలంపు వెళ్ళకూడదు, ఒక్క తలంపు ఇటు వెళ్ళకూడదు. నీ భార్య మీదకి కానీ, నీ భర్త మీదకి కానీ, నీ పిల్లల మీదకి కానీ ఎక్కడికి వెళ్ళనివద్దు తలంపు. కేవలం నిశ్చలంగా, ఈ అనుభవం లేకుండా, నిశ్చలమైన మనసు లేకుండా ఒక తోటలోకి వెళ్ళిపో, ఎవరి యొక్క డిస్టర్బెన్స్ లేకుండా. నీ ఇంట్లోకైనా అందుకే నేను తలపేసేసుకో, నీ పిల్లలు కానీ నీ భార్య కానీ ఎవరి యొక్క డిస్టర్బెన్స్ లేకుండా చేసుకో, అలజడి లేకుండా. ఏది లేదు, నీకు ఏమి లేదు, యేసుతో లీనమయ్యావు. ఎక్కడున్నావు నువ్వు? అదే పైకి వెళ్ళడు. ఆ పైకి వెళ్ళినప్పుడు అప్పుడు హెవెన్లీ అట్మాస్ఫియర్ అనేది నువ్వు అనుభవిస్తావు, అంటే పరలోకపు వాతావరణం. ఆ తలంపులను తీసుకొచ్చేస్తాడు, ఐఎమ్ ద క్వీన్ లేక ఐఎమ్ ద కింగ్. అక్కడి నుంచి ఆ స్థితిలో మాట్లాడతాం, వాళ్ళందరినీ నాకు ఇచ్చేసేయి, ఇదిగో తీసేసుకో. అంటే అబ్రహాము ఎలా మాట్లాడుతున్నాడు? ఆది 14:22 అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు, నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను, ఒక నూలు పోకుండా చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని. ఘనమైన మాట, ఎవరైనా ఏదైనా ఇస్తారు ఊరికినే అంటే నీకు డబ్బులు ఇస్తాను మాకు ఒకటి ఏమన్నా అంటారు, నువ్వేం చెప్పాలి, పర్వాలేదు అంటాను, అంతే కదా. నా దగ్గర మార్పుంటి పొందిన వాళ్ళు ఇవన్నీ ట్యూషన్ పశ్చాత్తాపడ్డారు. కొంతమంది స్టీల్ ప్లేట్లు తీసుకున్నారంట, అంటే వాళ్ళు పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది చీరలు తీసుకున్నారంట, నువ్వు రాణివి ఏమి, నువ్వు ఇచ్చే బ్లౌజ్ పీస్ని తీసుకుంటానుకో తీసుకెళ్ళవు, కానీ దోసరాలు అయితే ఇవ్వండి, వందనాలండి. అండ్ ఎంత ఈ స్థితిలో ఉన్నావు, నీ నువ్వు నూరిపోకూడదు, నేను తీసుకో. ఆయనకి ఆ రోషం లేదు, మీకు అది దయసారిపోయిన పరిస్థితి, బానిస బ్రతు. ఎప్పుడైతే తృణీకరించాడో, యహలోక సంబంధమైన దాన్ని తృణీకరించారో, వెంటనే షాలేము రాజు వచ్చాడు. చూడండి ఆయన ఏమంటారు, 18. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు, ఎవరు వచ్చారు, మెల్కీసెదెకు. షాలేము రాజు ఎవరు? మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును వచ్చాడు, రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. సర్వోన్నతనైన ఆయన షాలేము రాజు అని అక్కడ పేరుంది, ఇక్కడేమో యాజకుడు అని పేరుంది. సరే, మెల్కీసెదెకు అంటే ఎవరు? అటు రాజు ఇటు మనం, అది రాజులైన యాజక సమూహం. మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున మనం ఉన్నామని, నీవు రాజు రాణివు, అట్ ద సేమ్ టైం అదే సమయంలో నీ ఒక యాజకురాలు, నీ ఒక రాణి, నేను రాణిని అని అనుకో అంతే. ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చా, ఆ మనసు నీకు ఇచ్చేస్తాడు. అబ్రహాముకి ఆ మనసు ఇచ్చాడు. వెంటనే షాలేము రాజు అక్కడ సీక్వెన్స్ చూడండి ఎలా జరుగుతుంది. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అది నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడైతే యహలోక సంబంధమైన ఈ అమ్యూస్మెంట్స్, ఈ గుంటనక్కలను పట్టుకుంటావో, ఇదే గుంటనక్క, పర్లేదు వాళ్ళు ఏదో మనకి ఇస్తానంటున్నారు తీసేసుకోండి, అవే గుండనాకులు, చిన్న చిన్నవే కదా, చిన్న చిన్నవే కదా, ఎంతకాలం వల్ల చిన్న చిన్నవే కదా. కొద్దిసేపు అక్కడికి వెళ్ళేసి సెంటర్కి వెళ్ళి వస్తాను, అక్కడ కొంచెం మాట్లాడుకొని వస్తాను, ఓ ఛాయ్ తాగి వస్తాను. ఎందుకు చిన్న చిన్న లక్షణాలు నీకు, కొద్దిసేపు కాలం గడిపోసి వస్తాను. మనిషి ఏ ఇంట్లో శోధన ఉంటే వెళ్ళగా, అసలు వెళ్ళకు, నాకు అవసరం లేదు, ఎందుకంటే శోధన ఉంది కనుక నేను వెళ్ళను. ఏంటంటే కొంచెం ఖాళీగా ఉన్నారంటే సెన్ చేసుకుంటాం, బైబిల్ సంఖ్యలో పెట్టుకోవడం, వెళ్ళడం ఒక్కొక్క ఇంటి వెళ్ళటం, ఇవే వీటిని గుండెనక్కలను పట్టుకుంటే నేను వెళ్ళను. దేవా నాకు రాజు యొక్క మనసు తెచ్చు, నాకు రాణి మనసు తెచ్చు,
ఘనమైన మనసు తెచ్చి అడవులో నీ బంధువులు ఇచ్చేటువంటి కొంత సొమ్మును ఆశిస్తున్నావు. నీవు నీవు భయం లేని దాని, నీ బంధువులు ఏదో అది ఇది చేసేస్తానంటున్నారు కనుక అనుమతిస్తావా నువ్వు? నో, నేను ఒక రాణి, మీరెవరు నాకు సహాయం చేయవసరం లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తా. అనేక మందికి యాజకత్వం చేయాలంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు రాజు అనే సంగతి తెలుసుకో. అప్పుడు అతడు అబ్రహామును ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించి ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఎవరి వలన ఆశీర్వాదం కావాలి నీకు? ఇది నువ్వు తెచ్చుకో, దేవుడిని ఆశీర్వదించు. ఎందుకు నువ్వు ఎవరో తెలుసుకోలేకపోతావు? వారు నీ మాట వినాలి కానీ నీ వాళ్ళ మాట వినకూడదు. నీవు వారి తట్టు తిరగకూడదు, వారే నీ తట్టు తిరగాలి కానీ నీ వారి తట్టు బాబు ఏసైనా నమ్ముకో. నేను నమ్మను. ఘనత లేని మనసు నీకు, ఘనత లేదు నీకు. ఎవరైనా కానీ నీకు విలువ విలియం కేరీ చెప్పులు కొట్టుకునేవాడు అది. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఘనత ఉంది. దరిదాపు 40 భాషల్లో బైబిల్ని తర్జుమ చేయించాడు. ఇక్కడ వచ్చినప్పుడు మరి అన్ని అవమానాలే, అన్ని కష్టాలే, అంతా కన్నీరే. భార్య చనిపోయింది, పిల్లడు చనిపోయాడు, అందరు తలకు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అతనికి ఏ వాగ్దానం ఇచ్చాడంటే యెషయా గ్రంథం 54:2 నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకము సాగనిము, నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ త్రాళ్ళు పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, నీ మేకులను దిగగొట్టు, కుడివైపునకును కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. అతను ఇంగ్లాండ్ లో ఉండేవాడు. అతను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి భారతదేశానికి ఆశీర్వాదకరంగా చేసి నీ చేతుల బైబిల్ ఉందంటే విలియం కేరీ ద్రవిడ భాషల్లో తర్జుమా చేయించి ఆయన ఇండియా దేశస్తులు పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. ప్రతి కంట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు విలువిస్తారు విలియం కేరీ అంటే. అటువంటి ఘనమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు అతను. నువ్వు ఏ పని అయినా చెయ్యి, ఎంత ఎటువంటి పని అయినా చెయ్యి, ఘనమైన మనసుకో. ఇంకా అన్యాచారం, ఇంకా అనులతో సహవాసం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీ ప్రార్థన జీవితం అంతా పోంది, ప్రార్థన చేసుకున్న టైం అంతా వాళ్ళతో గడపాలి. నీవు గురుడిదనం అయిపోతావు, నీవు గురుడి వాడవి అయిపోతావు. నా బంధువులు ఎక్కడ ఓడిపోతావు, నీ మనసు వాళ్ళతో ఏదో ఒక రీతిగా పని వేసుకుని ఉంటాం. తగ్గించుకో దేవుని సన్నిధిలో. యాకోబు పెనియేలు దగ్గర దేవునితో పెనుగులాడాడు, నాకు ఆశీర్వాదం కావాలంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు, మరి ఇతను భయం వేసిపోతాం. దేవుని సన్నిధిలో చేరాడు, దేవుడు అతను ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపిస్తున్నట్టే ఏమంటున్నాడంటే తెల్లవారిపోతుంది బాబు నన్ను వదిలేసేయి అంటే ఇతడు ఏమంటున్నాడంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తాను కానీ నేను నిన్ను వదలు. అతను ఏం చేశాడంటే ఆయన పెరిగి ఎవరితో పెనుగులాడుతున్నాడో తోడ మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి ఏమైందంటే లూజ్ అయిపోయింది ఆ కాలు, ఆ తోడ దగ్గర లూజ్ అయిపోయింది, నడవలేడు. ఇంకా అయినా సరే ఆ కుంటుకుంటానే ఇంకా పోరాడుతూ ఉన్నాడు. ఎంతవరకు పోరాడంటే నిజంగానే దేవుడు దీవించే వరకు కూడా పోవటం అది పట్టు అండి. పట్టు విడవని ప్రార్థన, జయమనిచ్చే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ పట్టు విడవకుండా ప్రార్థన చేయట్లేదు. దేవుడు నేను దీవించాలనుకుంటున్నాడు, దేవుడు నేను దేశాలకు అనేకమైన గ్రామాలకు ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. కానీ నీవు లూజ్ అయిపోతావు, నీ పట్టు లేదు, బలమైన పట్టు నీకు లేదు, ఇంకా బలంగా పట్టేశాడు అది. నేను అంత ఇస్తాను కానీ నేను నిన్ను వదలేదు. ఒక మాట అడిగాడు, నీ పేరేంటి? ఇప్పుడేమన్నాడు, ఇంతకుముందేమో తండ్రి నీ పేరేంటి అని అడుగుతున్నప్పుడు నా పేరు యాషా అన్నాడు. 20 సంవత్సరాలు దాటిపోయింది, ఆ పాపాన్ని అలాగే దాచిపెట్టుకున్నాడు. దేవుడిని ఒప్పిస్తాడు. మిద్యానీయులు ఎందుకు కిందకు దాగారు? చెప్పిన మాట ఆడవాళ్ళు వినలేదు. సో అక్కడ చక్కని అనుభవం పెనియేలు అనుభవం ఇచ్చినాడు. దేవుడు అతని పేరు అక్కడ మార్చాడు. ఎక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు, ఏంటి పేరు ఎలా మార్చాడు? నీ పేరు ఇశ్రాయేలు అంతే, నీ పేరు ఇశ్రాయేల్ అంత అయిపోయింది. దాంతో తృప్తి కలిగి ఉంటారు మీరు, కానీ దేవుడు అలా తృప్తి కలిగి ఉండడు. దేవుడు అతను ఆశీర్వదించాలి, ఎక్కువగా ఆశీర్వదించాలి. ఇంకా అతనికి అతని ఎడలో ఉన్నటువంటి
దేవుని ఉద్దేశాలు నెరవేరు. కనుక దేవుని ఆత్మాత్రలను పనిచేస్తున్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు మార్చుకొని అలవాడు. నాకు అవసరం లేదు, ఏది అవసరం నాకు, ఏది వద్దు, నీవుంటే నాకు చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యం మీ హృదయంలో పనిచేయనట్లుగా అనుగ్రహించు. ప్రతి వారము ఈ వాక్యమైన ప్రతి ఒక్కొక్కరును తమను తాము తగ్గించుకొని నీ యొక్క సన్నిధిలో తాము హృదయం కురమరించుకుని పాపం లోపుకొని పశ్చాత్తాపడగలటకు నిజమైన మారు మనసు పొందగలటకు కృప చూపించండి. నేను యేసువాది పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మిమ్మల్ని ఆవరించి ప్రతి పాపం నుంచి మిమ్మల్ని విడుదల చేసి స్వచ్ఛమైన సేవ చేయగలటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక, ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నెంబర్